వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ జాయింట్ పెయిన్స్ అండి జాయింట్ పెయిన్స్ వస్తే ఆ బాధ చెప్పుకోవడం ఎవరికి చెప్పుకోలేరు సో నడవలేరు వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేరు అలాంటి ఇలాంటి ప్రాబ్లంని జాయింట్ పెయిన్స్ వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే ఉందంటున్నారు యోగా అండ్ వైద్య డాక్టర్ శోగుప్త గారు అసలు ఈ హోమ్ రెమెడీ ఏంటి మనం ఎలా జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవచ్చు మేడం మాటల తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేము జాయింట్ పెయిన్స్ యాక్చువల్లీ ఒకప్పుడు ముసలి వాళ్ళలో వచ్చేవి ఇప్పుడు రేర్గా అంటే రేయర్ గా అప్పుడు రేయర్గా యంగర్స్లో చూసేవాళ్ళము బట్ ఇప్పుడు ఎక్కువగా యంగర్స్ లో చూసేవాం రేయర్ గా మోస్ట్ బట్ ఇలా జాయింట్ బెన్స్ రావడానికి గల రీసెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళకి బోన్ డెన్సిటీ కంటెంట్ ఫుడ్ ఏది తినట్లేదు సో ప్రోటీన్ ఫుడ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఫాలో అవ్వడం వల్ల సో బోన్ కి స్ట్రెంథనింగ్ ఫుడ్స్ ఏం తినకపోవడం వల్ల ఈ జాయింట్స్ మధ్యలో ఫ్లోర్ సైనోబిల్ ఫీడ్ లేకపోవడం కాట్లెస్ డ్యామేజ్ అవ్వడం రకరకాల ఇప్పుడు వెన్ను ఏంటంటే డిస్క్ బల్జ్ అని డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పేసి సయాటికా పెయిన్ అని సో షోల్ ఫ్రోజన్ షోల్డర్స్ అన్ని ఆస్టియోర్థ్రైటిస్ మోకాళ్ళ నొప్పులు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్తో బాధపడుతుంటారు సో చాలా మంది ఏంటంటే ఫిజియోథెరపీకి వెళ్ళడానికి కూడా కష్టం ఎందుకంటే అంత సివియర్ పెయిన్ ఉంటుంది వెళ్ళలేము ఎక్సర్సైజ్ కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఒకవేళ ఏదైనా పెయిన్ వచ్చింది అది మోకాల నొప్పుల్లో స్టార్టింగ్లోని ఇప్పుడు చాలా మంది ఉన్న జనరేషన్లో ఫుడ్ ఇంటేక్ సరిగా లేక స్ట్రెస్ ఎక్కువైపోయి ఆ స్ట్రెస్ ఉండడం వల్ల తినిన్న ఫుడ్ కూడా డైజెషన్ కాకుండా ఆ బోన్కి సంపూర్ణంగా ఫుడ్ దొరకట్లేదు అది వీక్ అయిపోయి అరగడం ఇవన్నీ చాలా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి యంగ్ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం పెయిన్స్ సో నేనేం చేస్తున్నా అంటే ఈ మధ్య సో ఓకే ఒకసారి కాల్స్ చేస్తుంటారు మ్యామ్ మేము క్లినిక్ రాలేకపోతున్నాము ఏదైనా బెస్ట్గా ఏదైనా చెప్పండి అని చాలా నేను ఆల్మోస్ట్ ఇది ఒక నైన్ ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను ఈ ప్రొసీజర్ చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది అండ్ చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అంటే మాత్రం ఫిజియోథెరపీ చేయించాల్సి వస్తుంది కంపల్సరీ సో నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి కదా వాళ్ళకు కానీ సివియారిటీ ఆఫ్ పెయిన్ అంటే పెయిన్ పెట్టుకొని బయటికి వెళ్ళలేకపోతున్నాము అట్లీస్ట్ మనకు కొద్దిగా పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే ఫ్రీ ఉంటుంది ఆ పెయిన్ కిల్లర్ వేసుకోవడానికి కూడా డిస్టర్బ్ కొంతమంది సో అసలు పెయిన్ కిల్లర్సే లేకుండా సింపుల్ వేలో క్యావెల్స్ అప్లై చేసుకోవడం వల్ల చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం నేను ఏమంటుంటాను ఏదైనా పెయిన్ వచ్చింది అనుకోండి ఐస్ క్యూబ్స్ రాసుకోండి అంటుంటాం మనం ఐస్ క్యూబ్స్ రాసుకున్న తగ్గట్లేదు మేము అప్పుడుకప్పుడు ఐదు నిమిషాలు తగ్గి వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చేస్తుంది అంటుంటారు బట్ లీఫ్ ఏంటంటే క్యాబేజ్ క్యాబేజ్ ప్యాక్ అంటారు ఇది క్యాన్ క్యాబేజ్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఇప్పుడు ఇంటేక్ తీసుకుంటే దీంట్లో ఐరన్ ఉంటుంది బాడీ కూలింగ్కి యూజ్ అవుతుంది పొటాషియం ప్రతి ఇంగ్రీడియంట్ ఐరన్ ఉంటుంది క్యాల్షియం రిచ్ ఉంటుంది ఇందులో సో న్యూట్రిషన్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంటేక్ తీసుకోవడం వల్ల మీరు బిలీచారు ఇది ఇంటేక్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ మంచిగా కరీస్ రూపంలో తీసుకోవడం వల్ల పిల్లోడు బోన్ గ్రోత్ కాట్లెస్ కూడా డెవలప్ అవుతుంది అంత మంచిది ఇది సో ఇప్పుడు మనం ఏంటంటే ఇదే ఇంగ్రీడియంట్ని మనం మోకాల మీద పెట్టి ఇలా కట్టడం వల్ల కూడా ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ వరకు అలా కట్టేసుకొని మంచిగా క్లాత్ని కట్టేసుకొని ఏం లేదు ఒక నువ్వులోనే కొద్ది తీసుకోవాలి ఆ నువ్వులోనే మోకాళ్ళకి మంచిగా ఇప్పుడు మనం ఎల్బో అప్లై చేసినా అలా అప్లై చేసేసుకొని ఆ క్యాబేజ్లో పెట్టి ఒక మంచి క్లాత్ కానీ లేదంటే మనకి ప్లాస్టిక్ రాప్ ఏది ఉంటాయి కదా అలాంటివి ఏమైనా సరే ఇలా టైట్గా కట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత తీయండి స్వెల్లింగ్ ఉంటుంది చాలామంది ట్రావెల్ చేయడం వల్ల కాళ్ళు ఇలా మనం కింద వేసుకొని మనం కాళ్ళు స్వెల్ అయిపోతుంటాయి అలాంటి వాళ్ళు కానీ ఉండే వాళ్ళు కానీ జాయింట్ పెయిన్స్ ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్ చాలా మంది హ్యాండ్ ఫింగర్స్ జాయింట్ పెయిన్స్ అని నెక్ పెయిన్స్ అని ఎనీ జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు క్యాబేజ్ని మంచిగా ఇలా ఇలా తీసేసుకోండి లేయర్స్ లాగా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు క్యాబేజ్ ఉంది కదా దాంట్లో ఇలా ఉంటాయి కదా ఈ లేయర్స్ ఇలా తీసేస్తాం అనమాట ఇలా తీసేసిన ఒక ఫోర్ ఫైవ్ లేయర్స్ ఉంటాయి కదా ఇది ఏదో కాదండి చెప్పాలని కాదు ప్రాక్టికల్గా చాలా కేసెస్లో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇది స్వెల్లింగ్ ఉన్న ఇన్ఫ్లమేషన్ ఉన్న మనకి సూపర్ఫిషియల్ బ్లడ్ సప్లై ప్రాపర్గా లేకపోవడం వల్ల బోన్ చాలా వీక్గా ఉండడం వల్ల వచ్చిన నొప్పులు కానీ ఎనీ కైండ్ ఆఫ్ పెయింట్స్ మనకి మాత్రం ఈ క్యాబేజ్ ప్యాక్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇప్పుడు సో ఈ కేస్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అనుకోండి చాలా వరకు ఇలా ఇట్లా ప్రాపర్ ప్రాపర్ మొబిలిటీ కూడా ఉండదు అంటే కొద్ది మూమెంట్ కూడా సరిగా ఉండదు వీళ్ళకి సో ఇలా మనం ఏం చేస్తామంటే జాయింట్ చూసుకుంటాం ఇలాగా సో ఇది చేసుకుని ఇప్పుడు నువ్వులు ఉన్నది కదా ఈ నువ్వులను కొద్దిగా గోరువెచ్చకు వెయిట్ చేసుకోవచ్చు లేదు టైం లేదనుకోండి నార్మల్గా కూడా మనం నార్మల్గా ఇలా ప్లెయిన్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో మనం మంచిగా జస్ట్ దీనికి మసాజ్ కూడా అవసరం లేదు జస్ట్ మనం నార్మల్ అప్లికేషన్ అంతే అండ్ మోకాల కిందన భాగంలో కూడా నీట్గా అప్లై చేయాలి సో ఇలాగా మోకాల కింద భాగంలో కూడా ఈ మోకాల కింద భాగంలో మజిల్ కూడా చాలా వీక్ అవ్వడం వల్ల కూడా తొందరగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇక్కడ కూడా మంచి ఒక ట్వంటీ టైమ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మంచిగా మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసిన తర్వాత మంచిగా సో జస్ట్ ఈ పాయింట్ ని పై నుంచి వరకు ఇలా మూమెంట్ చేసుకోవాలి ట్వంటీ టైమ్స్ ఇలా జస్ట్ అప్లై చేయడం అంతే హెవీ మసాజ్ కూడా అవసరం లేదు ఈజీగా మనకు మనం అప్లై చేసుకోవచ్చండి ఇది మనం గా వేరే వాళ్ళ దగ్గరికి ఇలా అప్లై చేయాల్సిన కూడా లేదు సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వెరీ సింపుల్ వే అంతే జస్ట్ నువ్వులు నూనె గోరువెచ్చి వేడి చేసుకున్నా పర్లేదు లేదంటే ప్లెయిన్ ఆయిల్ అయినా పర్లేదు ఈ మూమెంట్స్ అన్ని చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ అప్లై చేసినా సరిపోతుంది సో అప్పుడు మనం ఏం చేస్తాం ప్లెయిన్ క్యాబే దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు పచ్చి క్యాబేజ్ లేయర్స్ ఇలా తీసేసుకొని మంచిగా లాగా ఓకే ఇలాగా ఒక నాలుగైదు లేయర్స్ ఇలా పెట్టేసుకోండి సివియర్ మోకాలు నొప్పులు కూడా అండి మనకి ఎన్ని ఫిజియోథెరపీస్ చేసినా కూడా చాలా మందికి అప్పటికప్పుడు తగ్గిద్దు అవుతుంది సింపుల్ వే అంతే మనం ఎవ్రీడే కుదిరితే హెవీ పెయిన్ అంటే మేడం యాక్చువల్లీ చాలా మంది ఇట్లా అంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఫిజియోథెరపీకి వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకొని చేసుకుంటూ ఉంటారు అవును బట్ సింపుల్ గా మంచి హోమ్ రెమెడీ అవుతుంది మాక్సిమం మంచి హోమ్ రెమెడీ ఇలా మంచి ఒక క్లాత్ తీసేసుకొని టైట్ గా కట్టేసుకోవాలి టైటే కట్టేసేయండి మంచిగా సో ఇలా సేఫ్ సైడ్ ఇలా పెట్టేసుకోండి సో ఇలా పెట్టేసుకొని చాలామంది అలాగే పడుకోవాలా అంటూ ఉంటారు చేసేయండి సో ఇలా అవసరం లేదు మనం కట్టేసుకొని టైట్గా మనం జస్ట్ మన నార్మల్ డ్రెస్ వేసుకొని మనం వర్క్ మనం చేసుకోవచ్చు ఈవెన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా లూజ్ ఏదైనా ప్యాంట్లు వేసుకోండి అంటే లైక్ కూర్చొని ఉంటారు కదా సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు మంచి క్యాబేజ్ కట్టుకుని ఒక బ్రాప్ చేసేసేయండి మంచి క్లాత్ని ఒక హాఫ్ అన్ చూడండి మీరు క్యాబేజ్ చూస్తున్నప్పుడు హీట్ అంతా బయటకు వచ్చేస్తుంది అండి మనీ క్యాబేజ్ అంత పవర్ఫుల్ ఇన్ క్యాబేజ్ అంటేనే బాడీ కూలింగ్ ఈవెన్ బాడీలో హీట్ ఎక్కువ ఉంది అనుకోండి మనం కొబ్బరి నీళ్ళు తాగమంటుంటాం పటిక బెల్లం తాగుంటాం కానీ క్యాబేజ్ ని కూడా నీళ్ళలో జస్ట్ టూ త్రీ పీసెస్ నీళ్ళు వేసుకొని జస్ట్ మరిగించాల్సిన అవసరం జస్ట్ అలా స్ట్రోక్ చేసుకొని హోల్ డే వాటర్ తాగిన బాడీ కూల్ అవుతుంది అంత మోర్ పనిచేస్తుంది బాడీ కూలింగ్ ఎన్ని రోజులు ఎవ్రీ డే ఎవ్రీ డే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రం రెగ్యులర్గా క్యాబేజ్ పెట్టేసి ఒక క్లాత్ కట్టుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి పెయిన్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ టాబ్లెట్ వేసుకునే బదులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి అట్లీస్ట్ మనం అలా పెట్టేసి ఎప్పుడు ప్యాక్ పెట్టినా కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టుకోవాలి లేదు టైం లేదు హరి వరి ఉన్నప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే అలా పెట్టి తీసిన తర్వాత హీట్ అంతా మనకు లాగేస్తుంది అనమాట బాడీలో నుంచి హీట్ హీట్ ఎప్పుడైతే లాగిందో ఇంటర్నల్గా ఆర్టరీస్ అన్ని ఫ్రీ అవుతాయి కాబట్టి రక్త ప్రసరణ బాగా అవుతుంది జాయింట్ ఫ్రీగా మొబిలిటీ ఉంటుంది అనమాట అప్పుడు ఫ్రీగా పెయిన్స్ తగ్గుతాయి అనమాట ఇది ఎంత ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఈవెన్ బాడీ ఎక్కడన్నా హెవీగా ఈవెన్ పొట్ట బాగా వేడైంది అనుకోండి ఆ పొట్ట మీద కూడా క్యాబేజ్ ప్యాక్ వేసుకొని తడికిలా వేడి లాగేస్తుందండి అంతటి వేడి లాగే గుణాన్ని మనం క్యాబేజ్ కలిగి ఉంటుంది కాబట్టి జాయింట్ పెయిన్స్ గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి జాయింట్ పెయిన్స్ ఉండేవాళ్ళు ఇలా జాయింట్ మీద పెట్టేసి ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేసుకొని మంచిగా హీట్ చేసుకోవచ్చు కొంతమందికి ఏంటంటే హీట్ తగ్గితేనే హీట్ తగిలితేనే తగ్గుతుంది అని నాప్ కాన్సెప్ట్లో ఉంటారు అలాంటి వాళ్ళకి క్యాబేజ్ని నీళ్ళు వేసుకొని కొద్దిగా టూ త్రీ మినిట్స్ మరిగి తర్వాత అది వేడి నుంచి తీసిన ని మంచిగా వేసేసుకొని టైట్ కట్టేసీ ఇలా మనం బ్యాక్స్ గురించి తీసుకుంటే అలా క్యాబేజీ బాగా పనిచేస్తుంది తమలపాకు కూడా బాగా పనిచేస్తుంది ఈ జాయింట్ పెయిన్స్ని మంచి రిలీఫ్ చేస్తుంది బట్ అప్లై చేసే ముందు కొద్దిగా ఆయిల్ లైట్గా మర్దన చేసి దాని మీద పెట్టి కడితే చాలా 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 మంచి బెనిఫిట్ ఉంటుందండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరే చూడండి హండ్రెడ్ పర్సెంట్ చాలా రిలీఫ్ ఉంది మేడం అంటారు అలా ఉంది అని చెప్పి వదిలేయకుండా ఫిఫ్టీన్ డేస్ రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోండి అండ్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎవ్రీడే ఒక డైలీ వన్స్ తీసుకోండి అలా వన్ మంత్ అయిపోయిన తర్వాత మీరు వీక్లీ వన్స్ చాయిస్ వేసుకున్న కూడా చాలా వరకు పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది అనమాట మనం మేడం అసలు యాక్చువల్లీ జాయింట్ పెయిన్స్ ఒక మంచి హోమ్ రోడ్ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు